శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. రాహు గ్రహం చతుర్థ స్థానం ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇల్లు, వాకిలి, వాహనం, ఆ తర్వాత తల్లి గురించి చెప్తుంది. విద్యాస్థానం కూడా అంటుంటాము. ద్వితీయ చతుర్థ భాగ్యాధిపతులు విద్యాస్థానం కూడా అంటుంటుంటాం. సో ఇక్కడ ఇల్లు, వాకిలి, వాహనం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ప్రత్యేకంగా మనకు ఒక లోన్ ఇప్పించడము, లోన్ ద్వారా ఇల్లు కొనుక్కోవడము, కొనుక్కున్న తర్వాత దాన్ని తీర్చడము, తీర్చడానికి పడే ఇబ్బందులు పడ్డాము, ఇదంతా ఒక మాయాలు. ఒక చూసేవాడికి ఏంటంటే వీడికి ఎట్లా ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు, 3 బెడ్రూమ్ కొనుక్కున్నాడు, 4 బెడ్రూమ్ కొనుక్కున్నాడు, ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నాడు, వీడి ప్రమాణం ముందు చెప్పి అని ఒక మాయలో కూర్చోపెట్టేది ఎవడంటే రాహు అనే గ్రహం చెప్తున్నమాట. అలా మాయలో కూర్చోపెడుతూ అంతకుముందు వరకు వాడు ఇస్తున్న 15-20 వేల జీతం రెంట్ ఇస్తున్న దాన్ని తీసుకెళ్ళి 40-50 వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టేటట్టు చేసి మనకు ఆ మాయలో కూర్చోపెడతాడు. జీవితాంతా ఆ ఇల్లు యొక్క రుణం తీర్చుకునేసరికి మన జీవితం అంతా అయిపోతుంటుంది. అంటే చతుర్థంలో రాహు వచ్చినప్పుడు రాహుని యొక్క ప్రభావం ఉన్న వాడు ఉండే కాలంలో ఆ భావంలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు అనేవి కూడా ఉండి జరుగుతుందన్నమాట. అదేవిధంగా వాహనం కూడా ఇచ్చేది కూడా, వాహనం లోన్లో ఎవరైతే తీసుకుంటున్నారో దీనికి కూడా రాహు యొక్క ప్రభావం చతుర్థంలో ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే విద్య, ఈ విద్య విషయంలో కూడా ఏంటంటే మనకు ఎలా కనిపిస్తుందంటే మనం జయించగలుగుతాము అనే ఒక భావన కలుగుతుంది. ఒక గ్రూప్స్లో కానీ, లేకపోతే సివిల్స్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, ఇంకేముంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేడు, ర్యాంక్ వచ్చింది, ఇంకేముంది అయిపోతున్నాం అన్నట్టుగా ఒక మాయలో కూర్చోబెడుతుంటాడు. ఆ మాయలో కూర్చోబెట్టిన తర్వాత ఒక మెడికల్ ఎగ్జామ్ ఉంది అనుకుంటుండే, పాస్ అవుతాడు, పాస్ అయినట్టు మాయలో చూపిస్తాడు. చూసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా వాడికి 50 లక్షలు కట్టాలి, లేకపోతే 1 కోటి రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళు పని చూస్తూ ఉన్నాం కదా. సో ఆ కోటి కట్టడం మళ్ళీ ఎక్కడ వచ్చాడు అప్పు చేయాలి కదా. ఎందుకీ అక్కడ మనకు వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే సంవత్సరం అంతా గడిచిన తర్వాత, 5 సంవత్సరాలు గడిచిన తర్వాత చూస్తే మనం ఖర్చు పెట్టింది ఆ వ్యక్తి సంపాదించే దానికి వేరియేషన్ చూస్తే మన సంపాదన తిరిగి మనకి ఇవ్వడానికి వాడికి 10 ఏళ్ళు పట్టేస్తుంది. అంటే ఇది ఒక మాయ, మాయా విద్యలో కూర్చోబెడతాడు. మామూలు విద్య కంటే మాయ విద్యలో కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మెడికల్ రంగంలో వెళ్ళేందో లేదో చతుర్థంలో రాహు ఉన్న సమయం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే రాహు ఏంటంటే ఒక మాయా లోపంలో వ్యక్తిని హైప్ చేసి, ఒక వస్తువుని హైప్ చేయడం ఉంటుంది, మనం మీడియాలో కూడా చూస్తుంటాం. ఇలా హైప్ చేసి దాని వాల్యూని పెంచేది రాహు అనే గ్రహం అంటారు. రియల్ ఎస్టేట్ చూడండి, ఉన్నటువంటి హైప్ అవుతుంది కనబడుతుంది. ఆ వ్యక్తి సీఎం గారు పలానా చోట పలానా బిల్డింగ్ కడుతుందంటే దాని చుట్టుపక్కల అంతా రేట్లు పెరిగిపోతుంటాయి. హైప్ అంటే 3000 రూపాయలు గజం మనం తీసుకెళ్ళి 15 వేలు 20 వేలు అలా పెరిగిపోతుంటాయి. రాత్రి రెక్కలలో వచ్చే మనం తెలియదు, ఇదంతా రాహు యొక్క మాయ. చతుర్దస్థానం రాహు ఉన్నప్పుడు అలాగా ల్యాండ్ ఎవరితో వాళ్ళ యొక్క విలువలు పెరిగిపోతుంది. అందరు విలువలు పెరిగిపో అక్కడ ఆ ప్రదేశంలో వెళ్ళింది. ఆ ప్రదేశంలో వాళ్ళకి చతుర్థంలో రాహు వచ్చేవి అనుకోవచ్చుమాట. లగ్నాది చతుర్థంలో కూర్చున్నాడు, ఎక్కడ వచ్చినా రాహు సంవత్సరాలు ఉంటాడు. ఆ సంవత్సరాలు వాడికి యోగాన్ని చూపిస్తాడు. ఈ విధంగా రాహు గురించి కొన్ని విషయాలు చతుర్థ స్థానం తెలుసుకుందాం. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.